నటుడిగా మీకు బాగా తృప్తినిచ్చిన సినిమా ఇప్పటివరకు ఏదైనా బాగా తృప్తినిచ్చిన సినిమా? సముద్రం. మంచి పాత్ర. ఓకే. అంటే విలను నేను కోరుకున్నది లెంగ్తి అధ్యక్ష అంట. పైగా దేర్ ఆర్ సో మెనీ వేరియేషన్స్. అటు విలను ఒక సీన్ ఉంది అందులో, అంటే ఒరిజినల్గా వంశీ అప్పుడు త్రివిక్రము శోభను ఇంకో ముగ్గురు కలిసి ఒక పెద్ద సీన్ రాశారన్నమాట, 3 పేజీల సీన్ అది. వంశీ అని చెప్పాడు కృష్ణ వంశీ, అన్న వీడి జీవితంలో ఎమ్మెల్యే నా ఊళ్ళో వినపడేలాగా కొరమైన అంతసేపటి అధ్యక్ష అని ఎక్కువలు వస్తుండగా అనాలి అని కోరిక. వీడు సరిగ్గా ఇట్లా వేస్తుండే ట్యాక్ అని చేయొస్తుంది, శ్రీహరి పట్టుకుని తీసుకెళ్ళిపోతాడు. ఇక వేయినవాడు వీడితో అప్లికేషన్ మీద, అక్కడి నుంచి కొట్టుకుంటూ డైలాగు 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 చెప్పి 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 నన్ను జైలు పెట్టాలి. అప్పుడు నా శివాజీరాజా వాళ్ళు వీళ్ళు విడిచి విడిపిస్తాడు, ఇది ఇది 3 పేజీల డైలాగు అని నేను చెప్తుంటా. అన్న వద్దు ఆ కామెంట్స్ మీద ఒట్టు దాని మీద ఒట్టు ఇది చేస్తా అది చేస్తా నీకు ఇది చేస్తా ఏదో చెప్తుంది చెప్తు చెప్తు చెప్తు. నేను అన్నాను కృష్ణవంశీతోటి, ఎప్పుడైతే వీడు చెయ్యిలా పట్టుకుని వాడి జీవిత కళ ఏదైతే ఉందో అది అది దెబ్బ కొట్టేశాడో ఇంకా వాళ్ళు మాట్లాడాడు నోట్ పడిపోయింది అక్కడికంతే, అబ్సల్యూట్ సైలెన్స్. తీసుకెళ్ళాడు జైలు, ఏం మాట్లాడను. అది బెటర్ అవుతుందేమో అంటే కట్ చేస్తే ఇప్పుడు తీసిన సీన్ ఇది, ఏం ఇటు మాట అంతే అబ్సల్యూట్ సైలెన్స్. వస్తా జైల్లో ఉంటా, జైల్లో కూడా ఇలాగే ఉంటా, ఏదో వాళ్ళు వింటూ వినిపిస్తుంటే కెరుపులు వినిపిస్తుంటే వచ్చు శివాజీ రావచ్చు అయినా వాడి ఇంకా జీవితంలో ఎమ్మెల్యే కాకుండా రాస్తే ఎఫ్ఐఆర్ తీసుకెళ్ళండి అంటాడు. నేను ఇలా వస్తా, ఇలా వచ్చేప్పుడు ఇక్కడ హై స్పీడ్ దగ్గరికి వచ్చాక ఒక హై స్పీడ్ షాట్ ఇచ్చాడు ఇక్కడ చచాన్ 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 వెళ్ళిపోతా ఇంటికి వెళ్తా, ఒక నీళ్ళ తిన మొత్తం పోసేసుకుంటా, మొత్తం పిచ్చి పెళ్ళా ఉంటుంది. దాని దగ్గరకు బొమ్మ తీసుకెళ్ళి టెరిఫిక్ సీన్, వన్ ఆఫ్ ద బెస్ట్. వీడి మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నా అంటే పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్గా నమోదైనోడు ఇప్పుడున్న రూల్ ప్రకారం ఎమ్మెల్యేగా నిలబడ్డానికి అనర్హుడన్నమాట. ఓకే సార్, నా ప్రశ్నలు అయిపోయాయి. కొన్ని మా ఐ డ్రీమ్ ప్రేక్షకులు కొన్ని ప్రశ్నలు అడిగారు మిమ్మల్ని, వాళ్ళ పేర్లు చెప్తూ క్వశ్చన్స్ చెప్తాను. ఓకే, తరుణ్ అంట, గతంలో మీరు ఒక అమ్మాయి రేప్ కేసు విషయంలో ఒక క్రిమినల్ లాయర్ దగ్గర లాయర్ని కలిస్తే చాలా చీప్గా మాట్లాడారంట, ఎంతవరకు నిజం? ఆ అమ్మాయికి న్యాయం జరిగిందా? చీప్గా ఏం మాట్లాడలేదు, సత్యం మాట్లాడాడు. ఆయన ఏమన్నాడంటే ఇలా చిన్నపిల్లండి రేప్ చేసేసాడు, వాళ్ళు బయటకు చెప్పుకోవడానికి లేదు అందుకని మీ దగ్గరికి వచ్చారంటే నా సలహా అయితే దాన్ని మర్చిపోతే బెటర్ అన్నాడు. షాక్ నేను, అదేంటి సార్ ఇదే మీ అమ్మాయికైతే చేస్తా, నేను ఆవేశంలో ఉన్నప్పుడు ఎప్పుడో కదా ఇదే మీ అమ్మాయికైతే. అతను ఏమి తొలగకుండా, మీరు సంప్రదాయ కుటుంబం వాళ్ళు చిన్నపిల్ల, రేపు కోర్టు కేసు వెళ్తే కోర్టుకు తెలిసి మళ్ళా అంత డిసెక్షన్గా చేస్తారు, పేపర్లో పడుతుంది, అప్రతిష్ట పాలవుతారు. అదొకటి. రెండో కోణం ఏంటంటే మీరేదో గుండాతో కొట్టిస్తారు, వాడు మళ్ళా కొడతాడు, మీరు మళ్ళా కొడతాడు, వాళ్ళు చంపేస్తారు, వాళ్ళు వృత్తి, మీరు చేయగలరు అది, బెటర్ ఫర్గెట్ అన్నాడు. అప్పుడు మీకు మీ అమ్మాయికైతే, మా అమ్మాయికైతే నాకు కెపాసిటీ ఉంది కాబట్టి నేను వాళ్ళని ఏమైనా చేసేయగలను, లేదా పెళ్లి చేసి అమెరికా పంపించే చదివించి అక్కడి నుంచి అటే పెళ్లి చేసేయగలను, కోర్టుకు మాత్రం వెళ్ళను, డెసిషన్ ఇస్ యువర్స్. తప్పే ధర్మంగా తర్వాత దాన్ని 4వ కోతి అని ఆ సబ్జెక్ట్ మీద నాటకం రాశాను. ఎప్పుడు జరిగిన ఇన్సిడెంట్? ఎప్పుడో ఇండస్ట్రీకి వెళ్ళక ముందు, ఎప్పుడో ఇట్స్ ప్రాబబ్లీ 77 75. ఓకే. అండ్ ప్రసాద్ మున్న, రజనీకాంత్ గారితో మీ స్నేహం? స్నేహమే లేదండి, అంత పెద్దవాడు కాకపోతే ఏమిటంటే
రజనీకాంత్ గారు ఎవరి దగ్గర అయితే ఇన్స్టిట్యూట్లో చేశారో అప్పుడు వాళ్ళ గురువు ఎవరైతే ఉన్నాడో ఆయనే నాకు కూడా గురువు. పోయారు. నేను అమ్మ అనే సినిమా సురేష్ కృష్ణ అనే డైరెక్టర్ చేసే ఇక్కడ చెన్నై వెళ్ళినప్పుడు షూటింగ్ జరుగుతున్నప్పుడు భాష అనే సినిమా జరుగుతుంది షూటింగ్, నేను ఆ డైరెక్టర్ని కలవడానికి వెళ్ళాను. వెళ్తే ఓ సార్ ఎన్ని సార్ ఇరికారే అంటే అప్పుడు పైనుంచి మెట్ల నుంచి దిగే షాట్ ఏదో తీస్తున్నాను అనమాట. వచ్చాక అక్కడ కూర్చుని సిగరెట్ కలిసింటే వచ్చి పరిచయం చేసాడు అనమాట. సురేష్ కృష్ణ సార్, ఇవో భరణి ఈజ్ అ రైటర్ అండ్ యాక్టర్, అప్పుడే అలాగా అట్లనా మంచిది ఆయన సిగరెట్ వెలిగిస్తున్నాడు. ఆయన మన రాజా రామదాస్ వాళ్ళ గురు, ఆయన మాకు టీచర్ ఇక్కడ. ఆయన చెప్పిన తర్వాత ఇక్కడికి వచ్చాడు. నేను సంభాషణ ఎలా కొనసాగించాలా సార్, రాజా రామదాస్ గారు మాకు కూడా గురువు అన్న. నేను ఇలా సిగరెట్ చాలా క్యాజువల్గా ఇలా ఉండి సిగరెట్ కాదు సార్. రాజా రామదాస్ పేరు వినగా నేను ఏం చేశాడు సార్, అట్లా అట్లాగా సార్, సార్ నైస్ గ్రేట్ మ్యాన్ సార్, చాలా గొప్ప మనిషి అండి, నాకు చాలా హెల్ప్ చేశాడు సార్. నాకు ఆశ్చర్యమై ఏంటంటే మనిషి లేడు, జస్ట్ నామ మాత్రం చేత అతను ఆ గురువుకి గురువు ఎదురుగుండా ఉన్నంత రెస్పెక్ట్ సగం మూసి లానేసి ఆయన చాలా చేశాడు. వాళ్ళకి డొనేషన్ స్పాట్లో 100,000 రూపాయలు ఇవ్వడం, పిల్లలు ఇక్కడ అమెరికాకి వెళ్ళాలంటే సంభవం అట్లా కనెక్ట్ అయిపోయాడు అనమాట వెంటనే రాజా రామదాస్. ఆ తర్వాత ఇంకొకసారి మన గిల్లీ 200 డేస్ ఫంక్షన్లో ఆయన షీల్డ్ ఇస్తున్నప్పుడు నాకు షీల్డ్ సహా బాగున్నారా. ఆ తర్వాత లక్కీగా రాజా మన జగపతి బాబు ఆయన సినిమా వేసినప్పుడు ఆయన అసిస్టెంట్ వేషం వేసి వచ్చింది. సో దాదాపు 3 రోజులు ఆయనతో కలిసి ట్రావెల్ చేశాను. తెలుగు ట్రాన్స్లేషన్ నేనే చేశాను దాన్ని. ఇంగ్లీష్ చేసినప్పుడు నేను ఆయనకి డైలాగ్ లెంగ్త్ డైలాగ్ కదా లాస్ట్ స్పీచ్ అంతా ఉన్నప్పుడు నేను అందిస్తున్నాను, ఈజీగా అందుకునేవాడేతను. సో ఈ అన్ని అనుభవాల మీద నేను సార్ నాకు ఇంటర్వ్యూ చేద్దామని నేను ఉంది సార్ మిమ్మల్ని అంటే, ఎంతోమంది హీరోలతో పనిచేశారు కదా నాతోటి ఎందుకు అని. ఎందుకంటే చిన్నప్పటి ఇష్టం పైగా మీకు ఒక ఒక కళ్ళలో ఒక సంభవం తెలియజేసుకుంది సార్, ఏదో ఏం చెప్పాను అందుకే సార్. రేపు 6 వారాలు స్వాతిలో నేను రాశాను ఆయన గురించి. అతను కూడా చాలా కష్టం, దరిద్రం అంటే మీకు చాలా కోపం సార్, చాలా కోపం నాకు, చాలా దరిద్రం. ఎందుకంటే మా అమ్మ రాగి ముద్ద ఇంకొకటి పెట్టమంటే పెట్టేది కాదు సార్, లేదు అక్కడ ఏం పెడుతుంది, కోపం సార్ దరిద్రం అంటే నాకు. మీకు మరి జీవితంలో నెక్స్ట్ నెక్స్ట్ జన్మమే వద్దు సార్, జన్మ నథింగ్ ఎక్సైట్స్ మీ సార్, నథింగ్ ఎక్సైట్స్ మీ. సో సింపుల్ మనిషి అనమాట. అట్లాగా అది స్నేహం వెళ్ళే సార్, ఆయన ఎక్కడో ఉన్నాడు మనం ఎక్కడో స్నేహం ఆరాధనాభావం అంతే. ఆయనలో ఉన్న గొప్ప క్వాలిటీని ఇప్పటి జనరేషన్కి ఏదో ఒక ముక్కలో చెప్పండి. అతను ఇంకా బెల్లు కొడుతున్న కండక్టర్ కానీ భవిస్తాడు తనని అది, కాకపోతే ఆ బెల్లు రాఘవేంద్ర స్వామి కొడుతున్నట్టుగా భవిస్తాడు. సో సింపుల్ మనిషి. సరే సార్, మొత్తానికి మీ వాల్యుబుల్ టైంని ఇంతసేపు మమ్మల్ని భరించి ఇచ్చినందుకు ఓపికగా ఇంటరాక్టివ్ బాగుంది, చాలా డిఫరెంట్. ఇందులో నా స్వార్థం కూడా ఉంది, చెప్పండి. భవిష్యత్తులో నేను నలుపు తెలుపు కొంచెం కలరని ఆత్మకథ ప్లాన్ చేస్తున్నా. ఇప్పుడు ఎక్కడో ఎవరికో చెప్పుకోవాలి, అది ఇప్పుడే జనానికి చెప్తూ రికార్డు కూడా అయింది కాబట్టి నేను దాన్ని జాగ్రత్తగా మెల్లిగా పెట్టుకుని ఒక్కొక్క ఎపిసోడ్గా రాసుకుని అంటే కొంత ఒక 25% చాలా 75% ఉండొచ్చు, బట్ ఏమైనా ఇది ఇట్ వాజ్ ఎ ఎక్స్పీరియన్స్ ఐ షేర్డ్ విత్ యూ పీపుల్.